Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఎమ్మెల్యేకు కూడా కోపం వచ్చింది. ఆయన పాయకరావుపేటకు ఎమ్మెల్యే 1-2 కాదు 3 సార్లు గెలిచి పేటకు నేనే రాజకీయ మేస్త్రి అనేశారు. పూర్వాశ్రమంలో ప్రభుత్వ అధికారిగా పనిచేసిన గొల్లబాబురావు నాటి కాంగ్రెస్ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రోత్సాహంతో పాటు వైఎస్ఆర్ చలవతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఫస్ట్ ప్రయత్నంలోనే ఆయన పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా 2009లో గెలిచారు. పాయకరావుపేట అప్పటిదాకా టీడీపీకి కంచుకోట. అలాంటి సీటును గెలుచుకుని బాబురావు గ్రేట్ అనిపించుకున్నారు. ఇక వైఎస్ఆర్ మరణంతో ఆయన జగన్ వైపునకు వచ్చేశారు. తృణప్రాయంగా కాంగ్రెస్కి రాజీనామా చేసి జగన్ పార్టీ తరఫున 2012 ఎన్నికలలో గెలిచి వచ్చారు. ఇక 2019లో 3వసారి గెలిచారు. ఆ విధంగా సీనియర్ మోస్ట్ నేతగా అనకాపల్లి జిల్లాలో ఉన్న తనను కాదని మంత్రి పదవి జూనియర్లకి ఇచ్చేశారని ఆయన మండిపోతున్నారు. తన మంది మార్బలాన్ని తీసుకుని ఆయన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు వెళ్లి మరీ విషయం చెప్పేశారు. తన బాధను కూడా చెప్పుకున్నారు. జూనియర్లకు పదవులు, సీనియర్లు చేసిన సేవలు, త్యాగాలకు అర్థం లేదా అని కూడా వాపోయారు. ఇక పాయకరావుపేటకు చెందిన వైసీపీ కేడర్ కూడా తమ నేతకు తీరని అన్యాయం జరిగింది అని అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడిగా, మాజీ ప్రభుత్వ అధికారిగా, సీనియర్ ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా అర్హుడిగా ఉన్న తనకు కాకుండా మినిస్టర్ కుర్చీ వేరొకరికి పోవడం పట్ల బాబురావు గుస్సా అవుతున్నారు. తాను పార్టీ పట్ల ఎంత విధేయత చూపినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ఆయన అంటున్నారు. తాను ఇక మీదట కేడర్ కోసం నిలబడతానని, మెత్తగా ఉండనని కూడా బాబురావు అంటున్నారు. అంటే ఒక విధంగా హైకమాండ్ మీద ఆయన యుద్ధం ప్రకటించారనుకోవాల్సిందే. తనలో ఇప్పటిదాకా మంచితనాన్ని చూశారని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అధినాయకుడు జగన్ సైతం తన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పాయకరావుపేటకు చెందిన బాబురావు కోపాన్ని ఎలా చల్లార్చాలో హైకమాండ్కి పాలుపోవడం లేదు. న్యాయంగా ఆయనకు పదవులు ఇవ్వాలి, కానీ ఎక్కడో ఈక్వేషన్స్ తప్పాయి. మరి బాబురావు ఇదే తనకు లాస్ట్ ఛాన్స్ అన్నంతగా ట్రై చేశారు. వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు అంటున్నారు. దాంతో పేట వైసీపీలో అగ్గి రాజుకుంది.